వరంగల్ నుంచి పద్మ రాస్తున్నారు. పుత్ర గణపతి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలి వివరించండి అంటూ రాస్తున్నారు. ముందుగా సూర్యోదయానికి ముందు లేవాలి. ఈ వ్రతాలన్నీ కూడా సూర్యోదయానికి ముందు తలకి స్నానం చేయవలసిందే. ఆరోగ్యాన్ని బట్టి వేడినీళ్ళలో చన్నీళ్ళలో చేయండి. జుట్టు మాత్రం విరబోసుకోకూడదు. జడైనా వేసుకోవాలి, ముడైనా వేసుకోవాలి. తర్వాత తెల్లని బట్టలు కట్టుకుని వ్రతం చేస్తే మంచిది. ఆ తర్వాత ఈ వ్రతం చేసేవాళ్ళు పెళ్ళైన వాళ్ళు అయితే మాకు సంతానం కావాలి అని మొక్కుకొని గణపతికి నమస్కారం చేసి 16 ఉపచారాలు చేయాలి. ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి, ఇవి ఉపచారాలు. గణపతికి 16 నామాలు చాలా ఇష్టం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ విఘటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ సోర్పకర్ణో హేరంబ స్కందపూరజః. ఈ 16 నామాలని ఓము నమః చేర్చి ఓము గారి చేరిన తర్వాత నమః చేర్చబడ క్రియాపదం చేరితే అప్పుడు చతుర్థి విభక్తులకు మార్చాలి. అంటే ఉదాహరణకు సుముఖ అనుందా, ఓం సుముఖాయ నమః. ఎప్పుడైనా నమః అనే క్రియాపదం వస్తే అప్పుడు చతుర్థి విభక్తిలోకి శబ్దాన్ని మార్చుకోవాలి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, ఇలాగా నమస్కారంతో కూడిన పూజ చేయాలి. గణపతిని గరికతోనూ గన్నేరు పువ్వులతోటి తామర పువ్వులతోటి పూజిస్తే తొందరగా సత్సంతానం కలుగుతుంది. ఈ వ్రతాన్ని చేసేవారు బెల్లము, అటుకులు, కుడుములు అంటే ఉండరాళ్ళు, వీటిని నైవేద్యంగా పెట్టమని చెప్పారు. ఈ పెట్టిన నైవేద్యం తామే తినడం కాకుండా చిన్నపిల్లలకు కూడా పెడితే చాలా మంచిది. పుత్ర గణపతి వ్రతం చేసేవారు 8 సంవత్సరాల లోపు వయస్సుండే పిల్లల్ని, మగపిల్లల్ని, కేవలం మగపిల్లల్ని పిలిచి వారికి యథాశక్తిగా కుడుములు, బట్టలు, వాళ్ళు ఏవైనా ఇంక ఇష్టపడితే అలాంటి వస్తువులు ఇస్తే అప్పుడు ఈ వ్రతం బాగా ఫలిస్తుంది. అందుకే చిన్నపిల్లల్ని పూజించడం, చిన్నపిల్లల యొక్క కోరికలు తీర్చడం ఈ వ్రతంలో ఒక ప్రాధాన్య ఘట్టం అన్నమాట. కాబట్టి పిల్లలు కావాలనుకున్నవారు పిల్లల్ని కూడా పిలిచి 8 సంవత్సరాల లోపు ఉండాలి. అథవోర్థం న కర్తవ్యం అంటే 8 ఏళ్ళు నిండితే పనికిరారు, కనుక ఆ లోపు ఉన్నవాడని పూజించండి. ఈ ఒక్కరోజు భర్తని దేవుళ్ళే పూజించాలి. అంటే రోజు పూజించడం ఎలాగో మంచిదే, కనీసం ఈ ఒక్కరోజైనా నా భర్త దేవుడు అనుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్పవలసి వస్తుందంటే 365 రోజులు కొట్టుకుంటున్నామండి, భర్తని దేవుళ్ళే పూజించడం నాకు ఇష్టం లేదండి అని ఒక ఆవిడ అడిగింది. ఈ వ్రతం చేయడం కోసం వివరం తెలుసుకోవడానికి నా దగ్గరకు వచ్చి దేవుళ్ళే పూజించడం కష్టం కదండి అంటే ఏం చేస్తామమ్మా, మరి ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ భర్తతో కాపురం చేయాలనుకుంటున్నావు, అతని ద్వారా సంతానం పొందాలి, కనుక ఈ ఒక్కరోజైనా దేవుళ్ళే పూజిస్తే సత్సంతానం కలుగుతుంది, అది నియమం. కాబట్టి వ్రతం చేసినప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ ఒక్కరోజుకి బ్రహ్మచర్య నియమంతో ఉండి ఆ మరునాడు దాంపత్య జీవితం కొనసాగిస్తే వారికి సత్సంతానం కలుగుతుంది. తర్వాత ఆవు పేడను కనుక పూజామందిరంలో పెట్టి దాని మీద విఘ్నేశ్వరుని పెట్టి పూజిస్తే ఇంకా తొందరగా ఫలితం వస్తుంది. లఘువుగా ఇది మనం చేయవలసిన పుత్ర గణపతి వ్రతం చేయవలసిన